డాక్టర్ గారిని తీసుకొచ్చా మీ అమ్మాయి కోసం ఆయన వచ్చారు చూస్తారు మన అసోసియేషన్ డాక్టర్ గారే తన పెద్ద డాక్టర్ గారు అని చెప్పండి ఆయన మధు గారు తెలుసు అర్థం వచ్చారు మీ అమ్మాయిని చూస్తారు ఆయన పడి ఇప్పుడు మీకు మీకు నెలకి ఒక అమౌంట్ కావాలన్నారు కదా డబ్బుల రూపంలో కావాలన్నారు కదా వస్తువుల రూపాన ఈ మెడిసిన్ రూపాన అవసరం లేదు మీరు కొనుక్కుంటా అంటున్నారు కదా మీరు మీకు కావాల్సిన సరికి మీరే కొనుక్కుంటా అన్నారు కదా ఇప్పటి నుంచో మా అసోసియేషన్ కార్డు ఇవ్వాలని మీకు మా కమిటీ మెంబర్ అందరూ అనుకున్నారు సో దానికి ఒక లక్ష రూపాయలు అవుతుందని చెప్పేసి అందరూ తలకు 10,000 వేసి చేద్దాం అనుకున్నారు సో ఆ డబ్బులు ఏం చేశారంటే ఇలాగ విషయం చిరంజీవి గారు తెలుసుకుని చిరంజీవి గారి దృష్టికి వెళ్ళింది చిరంజీవి గారి దృష్టికి చిరంజీవి గారి దృష్టికి వెళ్తే ఆయనే ఉదయం మా అసోసియేషన్ కి డబ్బులు ఆయన ఇస్తానని చెప్పి ఆయన ఇచ్చారన్నమాట सूपर चुपर चिरंजीवी प्रति ने चिरंजीवी गारी रुणपड़ी मुझे 2 लक्षल पंपचारो इन 1 लक्ष रूपये चिरंजीवी गारू 2 लक्षल पंपिंचिनप्पुडु मैंड ब्लैक ఏం మాట్లాడు నాకు మైండ్ లేదు సార్ మీరు హృదయపూర్వకంగా క్షమించండి నన్ను క్షమాపణ కోరుతున్నాను మీరంటే నాకు ఎంత అసలు ఏంటో భగవంతుడి ప్రత్యక్షం అయితే ఎలా ఆ నోట మాట రాదు అలా అయిపోయింది తర్వాత నేను ఇప్పటి వరకు పడ్డ మానసిక వేదన అంతు లేనింది అయ్యో నేను ఎట్లమా థ్యాంక్స్ లేదు నెంబర్ అన్న తీసుకోలేదు అమ్మాయి నాది ఫోన్ నెంబరు ఎన్నో రకాలుగా ఎంత బాధపడ్డాను సార్ ససరుదైతే మీరు నన్ను క్షమించండి ఇప్పుడు అలాంటాలుగా నేను చచ్చిపోతే ఏం కాకుండా మాల సభ్యురాలు అనిపించుకునే అవకాశం కలిగించినందుకు మీకు పాదాలు వందనం నేను తప్పులు తండ్రి పిల్లల తప్పులు క్షమిస్తారు మీరు నా నాకు నిజంగా అమ్మాయి కాలు విరిగిపోయింది మీరు 2 లక్షలు పంపించినప్పుడు అమ్మాయికి టీవీ వ్యాధి అది నేను ఎవరికి చెప్పల అంటుకోవడానికి భయపడుతున్నానండి టీవీ వ్యాధితో బాధపడుతున్నప్పుడు మీరు 2 లక్షలు పంపించారు దానికి ట్రీట్మెంట్ చేసి తగ్గుతుండగానే కింద పడి కాలు 3 చోట్ల విరిగింది 2 ఏళ్ల నుంచి మంచం మీద ఉంది నేనే అన్నీ చేస్తున్నాను అతి భయంకరంగా 2-3 నెలల నుంచి తిండానికి లేక అమ్మాయిని బలమైన ఆహారం పెట్టలేక ట్రీట్మెంట్ చేయలేక ఆ అమ్మాయి ఇప్పటికొచ్చి లేచి నిలబడి నడవట్లే మీరు సహాయం చేసినా నేను నడిపించలేకపోయాను ఎవరు సహాయం చేయలే ఎవరు ఫోన్ నెంబర్ తీయలే మీ ఆవేళ నేను అమ్మాయి గారిని అడిగి ఫోన్ నెంబర్ తీసుకుంటే ఇట్లా జరిగిందంటే మీరే కాపాడేవాళ్ళు ఇప్పటికి కూడా అనుకుంటాం నేను సహాయం ధర్మం లేదు గారు తెలిసి ఫోన్ చేయించారమ్మా మీరు భయపడకండి నేను సాయం చేస్తాను వచ్చాక అని చెప్పారట నేను మీ ఎంత జీవితం అంతా నాకు ఆరోగ్యం బాగాలేదండి నా ప్రాణం పోతే మా అమ్మ ఏమైపోతుందో అనుకుంటున్నాను నేను మీ మాల మెంబర్షిప్ చేర్పించారు ఇప్పుడు నేను క్షమ కొంచెం ఆరోగ్యం వచ్చాక మీకు కృతజ్ఞత లేకుండా క్షమాపణ కోరుతున్నానండి నేను ఏమన్నా ఏనాడు జన్మలకు మీ రుణం తీర్చుకోలేను మీకు రుణపడి ఉంటాను
మా అమ్మాయి ఏడ్చింది మీ గురించి ఒకసారి చిరంజీవి గారిని చూడాలా అని మా తప్పులు మన్నించి సహృదయంగా మా గురించి కొంచెం చచ్చిపోయినామని పెడుతున్నామని తెలుసుకోండి ప్లీజ్ నన్ను మన్నించండి ఈ మెంబర్షిప్ చేసినందుకు కృతజ్ఞత ఇప్పుడు ఇప్పటిదాకా నేను ఒక అలా ఉంచాలి ఇప్పుడు మాలో పిల్లలే వెయ్యి మంది ఉన్నారు మీ వెనక థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఒక థ్యాంక్స్ చెప్పినా ప్రయోజనం లేదు పాదాభివందనం మాకు తీలేదమ్మ తీలేదు పాదాభివందనం చిరంజీవి గారు మమ్మల్ని కాపాడారు థ్యాంక్ యూ Thank you.